బాహుబలి సినిమాతో తనకు వచ్చిన జాతీయ వ్యాప్త గుర్తింపుని అంత తేలికగా పోనివ్వరాదని ప్రభాస్ తన తదుపరి చిత్రాలన్నీ జాతీయ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్నాడు. తెలుగు సినిమాకి పరిమితం అవుతూ ఎప్పుడైనా ఒక హిందీ సినిమా అన్నట్లు కాకుండా ప్రతి చిత్రానికి యూనివర్సల్ అప్పీల్ ఉండేలా చూసుకుంటున్నాడు ప్రభాస్. కేవలం హిందీ, తమిళ, మలయాళ మార్కెట్లను కొల్లగొట్టడం మాత్రమే కాకుండా ఇతర విషయాల్లోనూ తన ఉనికి చాటుకునేందుకు ప్రభాస్ రాజు పావులు కదుపుతున్నాడు. ఇప్పటికే తన స్నేహితుల వల్ల తనకంటూ ఒక సొంత నిర్మాణ సంస్థ ఉంది. బాహుబలి క్రేజ్ ను పూర్తిగా క్యాష్ చేసుకునే అవకాశాన్ని కూడా యువి క్రియేషన్స్ కే కల్పించాడు ప్రభాస్. ప్రభాస్ బాహుబలిని పూర్తి చేసేలోగా యువి క్రియేషన్స్ ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థగా నిలబెట్టారు. ఇటు నిర్మాణంలోనే కాకుండా అటు పంపిణీ రంగంలోకి కూడా యువి అడుగు పెట్టింది. ఇక థియేటర్స్ బిజినెస్ లో కూడా ప్రభాస్ పూర్తి స్థాయిలో అడుగు పెట్టబోతున్నాడట. తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లను కొనేస్తూ రీమోడలింగ్ మీద దృష్టి పెట్టారు. పోటీ పెరిగిన ప్రస్తుత వాతావరణంలో థియేటర్స్ పై పట్టు ఉండటం ఎంత ముఖ్యమనేది తెలుస్తూనే ఉంది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ చైన్ రంగంలోకి దిగాడు. మిగతా హీరోలు కూడా వచ్చి ఈ రంగంపై తమ పట్టు సాధించక ముందే ప్రభాస్ రంగంలోకి దిగిపోవడం విశేషమనే చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.